1980 భూముల కోసం పోరాడుతున్నటువంటి 282 కుటుంబాలు 1980లో 5000కి భూమిని సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి అదే రకంగా రిజిస్ట్రేషన్ అయిన దానికి డెవలప్‌మెంట్ ఛార్జీలు అంటూ ఇమిడియట్ గా కట్టాలంటూ ఒక 5000 ఒక 6000 ఒక 3000 ఒక అనొక టైం లో 2007 లో మున్సిపల్ లేఅవుట్లు వచ్చి లేఅవుట్లు 1/1 వచ్చి కోఆపరేటివ్ అధికారులు డెవలప్‌మెంట్ ఛార్జీలు 50000 కట్టకపోతే విత్ ఇన్ 15 డేస్ లో మీ భూములు క్యాన్సిల్ అయిపోతాయి అంటూ ఈ రకంగా భయభ్రాంతులు గురిచేసి కనీసం 5000 భూమికి లక్ష లక్షలు కలెక్ట్ చేసినారండి 1980 నుంచి అదే రకంగా 2007 లేఅవుట్ 8 లేఅవుట్ లో కూడా ప్రత్యేకించి కోఆపరేటివ్ సొసైటీ అధికారులు సొసైటీ గైడ్ లైన్స్ రిజిస్టర్ ఈ రకంగా ఇంత మంది రిజిస్ట్రేషన్ చేసి అంటే ఇంత మంది అధికారులు పంచేసి ఒక మాతృశ్రీ సంస్థ ద్వారా 282 కుటుంబాలను మోసం చేసి 42 సంవత్సరాల నుంచి వాళ్ళకి భూములు ఇవ్వకండా ఎవరైనా తెలివిగా ధైర్యంగా భూమిలోకి వెళ్లి రేకుల షెడ్ కడితే ఇమిడియట్ గా వాటిని పడగొట్టడం వాళ్ళ మీద రౌడీజం చేయడం చంపేస్తానని బెదిరించడం ఎన్నో రకమైన కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి దామా సుబ్బారావు అనే వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ గొడుగు కింద పనిచేస్తూ ఈరోజు పార్టీ ముసుగులో తప్పు చేస్తూ అదే రకంగా పార్టీలో ఎన్నుకుంది అంటే పార్టీని గెలిపించింది ప్రజలు పార్టీ పరంగా గౌరవ సీఎం గారు న్యాయం చేస్తారని కానీ సీఎం గారికి తెలుసు జరుగుతుందా తెలియక జరుగుతుందా ఇతను పార్టీ కార్యకర్తేనా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కిందకి వెళ్ళిపోతాడా ఏమనంటే ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి భూమిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది చంపేస్తారేమోనని గతంలో కూడా సిపిలు ఎంతో మంది రక్షణ కల్పించి భూమికి వెళ్ళండమ్మా ఏం చేయలే అని వెళ్తే రేకుల షెడ్లు పడగొట్టడం మనుషుల్ని బెదిరించడం భయపెట్టడం సో ఈ రకమైన వ్యవస్థ నశించాలండి పేదోడికి న్యాయం జరగాలి వాళ్ళ భూములు వాళ్ళకి వెలుగులోకి రావాలి వాళ్ళ సర్వే నెంబర్లోకి వెళ్ళి వాళ్ళు నివాస యోగ్యంగా ఉండేటటువంటి భూమి మీద ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలి అంటూ ఈ రోజు వాళ్ళందరూ వేడుకుంటున్నారు అదే రకంగా 1980 అంటే అరౌండ్ 42 సంవత్సరాలండి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వయసులో ఉన్నప్పుడు అనుభవించాలనుకుంటారు అదే రకంగా ఎంతోమంది ఆ భూమి అంటే 1980లో 5000 కట్టి విత్ ఇన్ 2 ఇయర్స్లో డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అంతే అమౌంట్ 6790 రూపాయలు తీసుకుంటూ ఎలక్ట్రిసిటీ బోల్ అంటూ అదే రకంగా 15 రోజుల్లో 50000 కట్టకపోతే మీ భూములు క్యాన్సిల్ అవుతాయి అంటూ అదే రకంగా 36000 కట్టించుకుంటూ ఇవన్నీ కట్టించుకొని ఈ రోజు మీ భూములు లేవు అంటే పేదోడు గోడు ఎవరికి చెప్పుకుంటారండి ప్రజలకు కావాల్సింది న్యాయం ప్రభుత్వాలు ఇవ్వాల్సింది న్యాయం అంతేగాని ఉచిత పథకాలు కూర్చోబెట్టి అవకాశాలు కాదండి పేదోడికి న్యాయం చేయండి ప్రజలు నిలబడి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు వాళ్ళకి కావాల్సింది గెలిపించుకున్నారు ఎంతమంది ఓట్లు వేస్తే గెలిచారండి మీరు అందరూ ఒకటే అనుకున్నారు గొప్పగా వచ్చాడు చిన్న వయసులో వచ్చాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని కానీ ఈ వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అంటున్నారు వీళ్ళు ఎన్నో రకాలుగా సీఎంకి అభ్యర్థనలు పెట్టుకున్నారు మరి ఎందుకు ఈ కార్యకర్తని పార్టీ నుంచి తొలగించలేదు వీళ్ళు ఎందుకు వీళ్ళ కుటుంబాలకి మళ్ళీ ఆ నివాస యోగ్యంగా ఉన్న భూమిని ఎందుకు ఇవ్వలేదు ఇదేమన్నా ఆక్రమించిన స్థలాలు అనుకున్నారా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినాయి ఈసీలో వీళ్ళ పేరు వస్తున్నాయి అరే ఆక్రమించిన భూముల్లే మేము ఖాళీ చేయనంటూ ప్రజలు దందాలు చేస్తుంటే రిజిస్ట్రేషన్ అయిన భూములు అంటే వీళ్ళందరూ గవర్నమెంట్ అధికారులు ఫ్యామిలీ లేడీసు ముసలి వాళ్ళు నోరెత్తలేని వాళ్ళనా అదే రోడ్ల మీద రైల్వే దగ్గర కాలువ కట్ట దగ్గర ఇల్లు వేసుకుంటారు చూడండి 20 సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు బీకేస్తే కలెక్టర్ ముందు ధర్నాలు చేస్తారు పాపం వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా సిగ్గుతో ఉంటారు భయపడుతుంటారు మీరు బెదిరింపులకి భయపడిపోతారు సో ఈ రకంగా 42 సంవత్సరాల నుంచి నడిపించారండి సో ఇప్పుడు ముసలి వాళ్ళు ఒకటే అనుకున్నారు ఎలాగో పోతాం అదే రకంగా పోరాటంలో పోతే గొప్పగా ఉంటుంది నేను పోయినా మిగతా వాడన్న స్థలాన్ని ఆక్రమిస్తారంటూ ఈరోజు ఎంతోమంది ముసలి వాళ్ళు సాధువులు వెలుగులోకి వచ్చి మా భూమి మాకు ఇవ్వండి ఒకవేళ చంపేస్తాడా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి 70 ఏళ్ళు వచ్చినాయి ఎలాగో పోవాలి కదా పోతే పోతాను మిగతా వాళ్ళన్న అనుభవిస్తారు ఆ భూమిని అంటూ ఈరోజు వెలుగులోకి వచ్చి కలెక్టర్ గారిని కలిసి ప్రాణాలకు తెగించి వాళ్ళ సర్వేలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు రేకుల షెడ్లు వేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నివాస యోగ్యంగా ఉంటారు ఏది జరిగితే అది జరుగుతుంది ఏది జరిగినా గౌరవ సీఎం గారు వెలుగులోకి తీసుకురావాలి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళందరికీ ప్రాణరక్షణ కల్పించాలి వీళ్ళ భూములకి ఆస్తి రక్షణ కల్పించాలి